కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం కథాభనులకి నమస్కారం ఈ వారం మనం వినబోయే కథ దాహ గీతి రచయిత మహమ్మద్ ఖదీర్బాబు ఈ కథ ఖదీర్బాబు గారి ఫేస్బుక్ వాల్ మీద మార్చి ఇరవై తొమ్మిది ఇరవై ఇరవై మూడవ సంవత్సరంలో రాశారు చాలా నచ్చిన కథ నాకు అందుకోసం అందరూ వినాలని వినిపిస్తున్నాను వినండి దాహగీతి కథ మహమ్మద్ ఖదీర్బాబు గారి రచన రాగ్ యమన్ పాడండి అమ్మకిష్టం కదా అంటున్నారు ఎవరో గవర్నమెంట్ ఆఫీసర్ అయి ఉంటాడు నా అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో జరిపిస్తారట ఆ ఏర్పాట్లకి వచ్చాడు సంగీతం కొద్దో గొప్పో తెలిసిననుకునే ఇలాంటి వాళ్ళు ఉంటారు రాగ్ యమను ఉదయం వేళ పాడరు సత్యేంద్ర కుర్చీలో కూలబడి రెండు చేతుల్ని నోటి దగ్గరికి చేర్చి పొగులుతున్నాడు అమెరికాలో పెద్ద ఆర్కిటెక్టే కానీ ఆ సంగతిని తగ్గించి చెబుతాడు సితార్ తెలుసు అమెరికా వెళ్ళే నాటికి గురుముఖత నేర్చుకున్నాడు న్యూయార్క్లో చిట్టిబాబు వీణావాదనకు వెళ్ళి కచేరీ తర్వాత పిచ్చాపాటిలో అతను నా పేరు చెప్పాడట ఇండియా వచ్చి నేర్చుకుంటాన్ని కూర్చున్నాడు మూడు నెలలు నా ఇంటి చుట్టూ తిరగడమే పని సరే ఏదైనా వినిపించు అన్నాను ఒకరోజు సితార్ అందుకుని రాగ్ యమన్ వినిపించాడు ఆత్మవిశ్వాసంతో చూశాడు ఇలాంటి సమయంలో ఎవరైనా తమకు అధికారం ఉన్న రాగమే వినిపిస్తారు సత్యంద్రా ఒకటి సరిగా నేర్చుకుంటే తక్కిందంతా సరిగా వస్తుంది అని గాత్రంలోనే రాగ్ యమన్ వినిపించాను సాధారణంగా నా దగ్గర శిష్యరికం చేయడానికి వచ్చిన వారిలో మొదటిసారి కనిపించే దిగ్భ్రమ అతనిలోనూ కనిపించింది ఆపాదమస్తకం వణికిపోయాడు మాయి ఊహ తెలిసిన నుంచి ఈ రాగం వింటున్నాను నేర్చుకుంటున్నాను పలికిస్తున్నాను కానీ ఇలా ఈ రాగాన్ని పాడినవారు లేరు హిమాలయం ఎదుట పురుగురూపు దాల్చి పడి ఉన్న భావన తల్లి అన్నాడు ఆ తర్వాత కుదిరినప్పుడల్లా వచ్చి నేర్చుకున్నాడు నాకు బాగాలేదని తెలిసి నెల రోజులుగా ఇక్కడే ఉన్నాడు నా మరణవార్త లోకానికి చెప్పాడు ఇందాకటి ఆఫీసర్ వచ్చి ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప సందేశాన్ని పూలు నిండిన నా దేహం దగ్గర చుట్టూ ఉన్నవాళ్ల దృష్టి పడేలాగా చదివి వినిపించాడు ఒక పది నిమిషాల సేపు చాలామంది పోలీసులు హడావిడి చేయగా ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ వచ్చి రెండు నిమిషాలు నిలబడి వెళ్ళాడు ఇదంతా వద్దు అనుకుని ఇన్నాళ్ళు దూరంగా ఉన్నాను ఇదంతా ఆపే స్థితిలో నా శిష్యులు లేరు ఇదంతా ఇప్పటికైనా జరగని అని ఊరుకున్నారేమో ముంబైలో పెద్దగా ముఖ్యులెవరూ వసించని మధ్యతరగతి అపార్ట్మెంట్ ఐదో ఫ్లోర్లోని నా రెండు గదిల ఫ్లాట్లో ముప్పై ఏళ్లపాటు బయటికి అడుగు పెట్టకుండా జీవించాను నేను నన్ను చూసిన వాళ్ళు లేరు తాలీంఖానాగా పిలుచుకునే నా డ్రాయింగ్ రూమ్ని దాటి లోపలికి అడుగు పెట్టడానికి నా శిష్యులకు కూడా అనుమతి లేదు నా రాగం నా గాత్రం నా వాద్య సంగీతం ఏ రికార్డులోనూ దొరకవు రిలీజ్ కాలేదు ఆమె విననంత కాలం భారతీయ సంగీతాభిమానులు తాము సర్వోత్కృష్టమైనది విన్నాము అని క్లెయిమ్ చేయలేరు అని ఉస్సాద్ అమీర్ ఖాన్ నా గురించి అన్నారట కానీ నేను నేర్చుకున్నది ప్రదర్శించడానికి కాదు అది అర్పణకు వాహిక ఈశ్వరునితో నేర్పే సంభాషణ రసహృదయులకు ఇవ్వగల ఆత్మిక పోషణ తెల్లవారుజాము ఐదు గంటలకు మాయే ప్రాణం పోయింది వెంటనే అమెరికా కాల్ చేసి పండిట్జీకి కబురు చేరవేశా అంతవరకేగా మనం చేయగలిగింది అంటున్నాడు సత్యేంద్ర ఎవరితోనో సారీగా మా పా దాని ఏడశ్వాలుగా చేసి రథాన్ని పొంచి సవారీ చేసే పని తమదే అని మగవారు అనుకుంటారో లోకరీతి ప్రకారం లేదా మగవారికి కర్తవ్యం ఆపాదించబడిందో నాకు తెలీదు హిందుస్థానీ సంగీతంలో ఎన్నో ఉన్నాయి పేర్లు ఆచారాలు వేరువేరు కావచ్చు కానీ స్థూలంగా అవి మగవారివి అందుచేతనే గురువుగా ఎదిగిన సంగీతకారుడు హిందూ అయితే అతడి పేరుకి ముందు పండిట్ వస్తుంది ముస్లిం అయితే ఉస్తాద్ వస్తుంది శ్రేష్టగా మారిన సంగీత జ్ఞాని స్త్రీ అయితే హిందూ అయినా ముస్లిం అయినా పేరుకు ముందు ఏ గౌరవ సంబోధన చేరదు అన్నయ్యను సంగీత ప్రపంచం ఉస్తాద్ అని పిలవడం మొదలుపెట్టిన రోజున ఆ సంగతి నాన్నకు తెలిసి హాయి పడవా అప్పుడే ఉస్తాద్ అని పెద్దగా నవ్వారు చిట్టి తల్లి విన్నావా అని నాతోనూ అన్నారు నాన్న పరిహాసమాడినా అన్నయ్య ఉస్తాద్ అనదగ్గవాడే నాన్న శిష్యుడు కదా అన్నయ్య అన్నయ్య నేను పండిట్జీగా లోకం పిలవక పొందు పండిట్జీ ముగ్గురం నాన్న శిష్యులం చాలా కొద్దిమంది నన్ను ధైర్యం చేసి అడుగుతారు పండిట్జీని ఎక్కువ మంది అడిగారు మీది ప్రేమ వివాహాని కాదు పెద్దలు కుదిచ్చిన పెళ్ళి పండిట్జీకి గురువుగా నాన్నంటే ఎంతో ఆరాధన నన్ను చేసుకోవడం గురుదక్షిణ అనుకుని ఉండొచ్చు నాన్నకు పండిట్జీ అంటే పట్టని వాత్సల్యం నన్ను ఒక వరంగా ఇచ్చి ఉండొచ్చు మా అక్క చాలా బాగా పాడేది పెళ్లి చేసి పంపాక అత్తగారింట్లో ఆమె తాన్పురం ఇడుతూ ఉంటే అత్తగారు దాన్ని ఎత్తి పగలగొట్టి పొయ్యిలో పెట్టింది నాన్న ఇది తెలిసి చాలా నొచ్చుకున్నారు నాకు అలా జరగకూడదు అని అనుకున్నారేమో హిందూ సంప్రదాయం ప్రకారం మా పెళ్లి జరిగిపోయింది ఇందుకై నేను మతం మారడంలో ఎటువంటి విశేషమూ లేదు నీ జీవితంలో ఇద్దరు మగవాళ్ళే నీకు తెలుసు మీ నాన్న మీ అన్నయ్య ఇప్పుడు నన్ను చూస్తున్నావు ఈ పల్లెటూరు ఈ ఇల్లు పక్కన బంకమను వరుచుకుంటూ సాగే పసుపు రంగు నీటి కరువ వీటిని దాటి ప్రపంచం చాలా ఉంది అన్నారు పండిట్జీ మా పెళ్ళయ్యాక బొంబాయిలో మా కొత్త కాపురం అప్పటికి స్వాతంత్రం వచ్చి పది ఏళ్ళు గడిచిపోయాయి హిందుస్థానీ సంగీతాన్ని అందించిన సంస్థానాలు ఆస్థానాలు గతించిపోయాయి క్లాసికల్ అంటూ దానిని తన క్లాస్కి అట్టి పెట్టుకున్న పైవర్గం పత్తాలేదు మేరు పర్వతాల వంటి మహనీయులు మిగిలి ఉన్నా శ్రోతలు సినిమా సంగీతం వైపు పరిగెత్తిపోతున్నారు పట్టగలిగినంతమందికి రేడియో ఓడిపట్టి అజీర్తికి చేరింది అయినా సరే ఏదైనా చేస్తాను అన్నారు పండిట్జీ చూడగా చూడగా ఆయన తన రాకను ప్రకటించాలి అని నిశ్చయం చేసుకున్నట్లున్నారు నాతో జుగల్బందీ చేస్తావా అని అడిగారు అలా అడిగినవాడు పరపురుషుడైతే పండిట్జీ అంతే ప్రతిభావంతుడైతే నేను చేయకపోదును ఇప్పుడు నా మనోస్థితి వేరు నాకు పండిట్జీ సమక్షం ఇష్టం పండిట్జీని చూస్తూ ఉండడం ఇష్టం వేకో సమయాలలో కెంపురంగు సంజలలో గొంతు విప్పి పాడి వాయిద్యాన్ని మీటి నా సంగీతాన్ని ఆయనకు వినిపించడం ఇష్టం చేస్తాను అన్నాను ఈ అంగీకారం తెలిపింది విద్వాంసురాలైన నేను కాదని భార్యనైన నేను అని వెంటనే తెలిసొచ్చింది అప్పటికే పొరపాటు జరిగిపోయింది కొద్దిగా సద్దురేగింది నన్ను తీసుకెళ్లాల్సిన శకటం కిందకి చేరుకుని సిద్ధంగా ఉన్నదిట మధ్యాహ్నం రెండు రెండున్నరకంతా అంతిమయాత్ర మొదలెడితే మంచిదని అనుకుంటున్నారు అంటే పెద్ద ఎక్కువసేపు లేదు రేపటి నుంచి ఈ ఇంట్లో ఎవరు ఉంటారో ఈ గోడలు ఏ స్వరాలను వింటాయో బాల్కనీలో పావురాలు మౌనం పాటిస్తున్నట్లుగా కూచుని ఉన్నాయి రోజు అవి గింజల కోసం వస్తాయి వాటిలో ప్రతి ఒక్కదాని మూతి ముక్కలతో సహా గుర్తుపట్టగలను నాన్న అనేవారు అమ్మాయి పావురాలను చూడు వాటి రెక్కల చప్పుల్లో ఎప్పుడు తాళం తప్పదు అని ఊళ్ళో ఆయన వాటికి గింజలు వేసేవారు ఆయన గుర్తుగా నేను అలవాటు చేసుకున్నాను లలిత్ పుట్టిన ఆరు నెలలకి నాన్న మొదటిసారి ఆఖరిసారి బొంబాయి రావడం నాకు గుర్తున్నది అమ్మ వచ్చింది కానీ గోడుగోడు మండమే సరిపోయింది పండిట్చి అప్పటికే నాతో ఉండటం లేదు ఆయన ఆమెతో ఉంటున్నారని వారు వీరు చెబుతున్నారు నాన్న అన్నయ్య కాకుండా నాకు తెలిసిన మూలో పురుషుడు నా భర్త నా మస్తిష్కంలో పరివ్యాప్తమై ఉన్నవాడు పురుషలోకం ఇలా ఉండడం రివాజు కంగారు పడవద్దనండి అని అన్నట్టుగా విన్నాను ఆమె నేను ఇంకా వదలలేదు అన్నారట నా గురించి సమస్య మా ప్రదర్శనలతోనే మొదలైందని శ్రేయోభిలాషులు అంటారు ఢిల్లీ బంబాయిలలో మొత్తం ఐదు ప్రదర్శనలు ఇచ్చాం ఇద్దరం కలిసి ఢిల్లీలో మొదటి ప్రదర్శన ఇస్తూ మనం ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ప్రదర్శనను ఉత్తేజం చేస్తూ వెళ్ళాలి అని పండిట్జీ నాతో అన్నారు అలా నేను చేయను రాగాన్ని దృష్టిలో పెట్టుకుని దాని కేంద్రకం వైపుకు ప్రేక్షకులను నడిపిస్తాను అన్నాను నా జవాబు ఆయన ఊహించలేదులాగా ఉంది మొదటి ప్రదర్శన అయ్యింది రెండోది అయింది బంబాయిలో ఐదోది అయింది పండిట్జీ వేదికను గెలవడం మీద దృష్టి పెట్టారు నేను రసోదయం గురించి లగ్నమైనట్టున్నాను ప్రేక్షకులది సూక్ష్మ దృష్టి కళను గుర్తించడంలో వారు నిర్దాక్షిణ్యంగా ఉంటారు ఉస్తాద్ గారి కూతురు ముందు ఉస్తాద్ గారి శిష్యుడు వెలవెలబోయాడు అనే వాక్కు బయలుదేరింది నాకు పదేళ్లుండగా నా ఆలాపనను ఐదు నిమిషాల పాటు కళ్ళు మూసుకుని విన్న నాన్న చిట్టితల్లి నిన్ను రేపు జనం వింటారు సరే విద్వాంసులు కూడా వినమ్రతతో వింటారు అన్నారు అదే నిజమైంది ఐదో ప్రదర్శనకు బంబైలో నా ఎదుట లేని విద్వాంసుడు లేడు చాలా పొరపాటు చేశాను జుగల్బందీకి భారీగా ఒప్పుకున్నాను వేదిక మీద విద్వాంసురాలిగా వ్యక్తమయ్యాను పండిట్జీ ప్రదర్శన ఏమాత్రం తక్కువ కాదు నాది కాస్తంత ఎక్కువైంది అంతే ఇటువంటి సందర్భంలో ఓదార్పు కోసం పురుషుడు భుజాన్ని కోరుతాడని నాకు తెలీదు ఈ గొడవలిన్నీ విని మా వదినొచ్చింది ఎందుకు కాపురాన్ని పెట్టుకున్నావు ఆ బెనారస్ ఖరాన అఫ్సానా బేగంని చూడు వేదిక ఎక్కగానే భర్తని పక్కన కూర్చోబెట్టుకుని ఈయనే నా గురువు పెళ్ళయ్యాక ఈయన వల్లే నా విద్యను మెరుగుపరుచుకున్నాను అని నాలుగు మొక్కలు తుమ్మి విద్యని కాపురాన్ని కాపాడుకుంటోంది నీకా లౌక్యం లేదే అన్నది అయినా మొగుడు పెళ్లాల మధ్య అసూయ ఏమిటి అతడు నిజంగా నిన్ను ప్రేమించుంటే అసూయ పడేవాడా అని కూడా అన్నది నాన్న అమ్మ రెండు పాటు నా దగ్గర ఉన్నా ముద్దులొలికే మనవడు కూడా వాళ్ళ బెంగ తీర్చలేకపోయాడు వాళ్ళు ఉన్నని రోజులు పండిట్జీ ముఖం చూపించలేదు రాలేదు నాన్న ఊరు బయలుదేరుతూ చెప్పలేక చెప్పలేక ఆగి కళ్ళు ఎటో చూస్తూ ఉండగా అమ్మా నా విద్య నీ దగ్గర ఉన్నది నువ్వు నేర్పితే రేపు నీ శిష్యుల్లో బతికే ఉంటుంది ఇంకెప్పుడు వేదిక ఎక్కపు అలా నాకు ప్రమాణం చెయ్యి అన్నారు కూతురి కాపురం కోసం కన్నతండ్రి సాచిన హస్తం అది ఏం కావాలి నాకు ఒక స్త్రీగా నేను కోరే పెన్నిది ఏమిటి బదులుగా ఏం కోరుతున్నారు నా నుంచి చిన్నప్పటి నుంచి ఏదైనా తీవ్రంగా చేయడమే అలవాటు వేదిక ఏమిటి అసలు ఇల్లే కదలను అని అనుకున్నాను పండిట్జీ ఇంటికి రావడం మొదలుపెట్టారు సాధన కోసం ఆయన సంగీతం ఇంట వినిపించసాగింది కానీ అంతవరకే మా మధ్య గతంలోలాగా ఏదీ లేదు మా మధ్య గతంలోలాగా ఏదీ ఉండదు పండిట్జీకి టూర్లు పెరిగాయి ప్రదర్శన విజయవంతం కావడమే లక్ష్యంగా ప్రదర్శనలు ఇవ్వడంలో ఆయన ఆరితేరారు హిందుస్థానీ సంగీత కచేరీలోని సోమరితనాన్ని వదలగొట్టి నవీన మార్గం పట్టిస్తున్నాడన్న పేరు కూడా వచ్చింది ఆకర్షణ వల్ల అధ్యయనం కోసము పాశ్చాత్యులు ఇక్కడికి వస్తే గంటల కొద్దీ రాగం తీసే మహావిద్వాంసులు కూడా ఇంగ్లీష్ శాఖ నోరుమెదకపోతే మంచి ఇంగ్లీష్ వచ్చిన పండిట్జీ వారికి మార్గదర్శి అమెరికాలో కచేరీలు మొదలయ్యాయి భారతీయ సంగీతానికి ఆయన అక్కడ ప్రతినిధి అయ్యారు అమెరికా రెండో ఇల్లు మొదటి ఇంట్లో ఉండేది విరామాల్లోనే అమెరికాలో కచేరీలు మొదలయ్యాయి భారతీయ సంగీతానికి ఆయన అక్కడ ప్రతినిధి అయ్యారు అమెరికా రెండో ఇల్లు మొదటి ఇంట్లో ఉండేది విరామాల్లోనే నాన్నకు నాకు అదే పనిగా అపస్వరాలు వింటే జ్వరం వస్తుంది ఇప్పుడు పండిత్జీ ఇంట్లో ఉంటే నాకు జ్వరం వస్తోంది ఆయనలో నాకై ఏ ప్రేమస్వరము లేదని నాకు తెలిసిపోవడం వల్ల కలుగుతున్న ఫలితం అది ఆయన్ని చూస్తే నాకు కోపం పెరిగేది దేనికలుస్తున్నానో తెలియకనే అరిచేసేదాన్ని పండిట్జీ కోపం చూస్తే భయపడతారు పిరికివాడైపోతారు ఏం చేసేది ప్రేమలేని భర్తపై ఏదో విధాన అధికారం చాటుకోవడానికి భార్యకి కోపం తప్ప వేరే మార్గం లేదు నీ కోపం నా వల్ల కావటం లేదు అన్నారు ఒకరోజు వెళ్ళిపోయారు ఇక రాలేదు సత్యేంద్ర ఫోన్ మోగింది ఎదురు చూస్తున్న ఫోనే మురళీది తెల్లవారుజాము ఫ్లైట్కి బెంగళూరు వెళ్ళాట దిగి దిగ్గానే సంగతి తెలిసేసరికి కచేరీ క్యాన్సిల్ చేసుకుని ఎయిర్పోర్ట్ నుంచి ముంబై వచ్చేస్తున్నట్ట నేరుగా దహనవాటికకు వచ్చేస్తానని చెప్పినట్టున్నాడు ఇదంతా ముందు చేసుకున్న అరేంజ్మెంటే నేను పోతే నా అంత్యక్రియలు మురళీ చేతుల మీదుగా జరగాలి అని ముందే చెప్పేశాను అలాగే జరుగుతుంది అలాగే జరగాలి నా శిష్యులందరిలో నా దగ్గర కాస్తంత చొరవ చూపగలిగింది మురళియే నవ్విస్తాడు వేళాపేళా పట్టక నా దగ్గరే ఉండిపోతాడు లలిత్ ఉండుంటే ఇలాగే ఉండేవాడు కదా అని నేను ఏమీ అనను మాయీ స్వరం అందరికీ వస్తుంది నువ్వు స్వరం ముందు ఈ ఈచేర్చి ఈశ్వరమయం చేస్తావు ఒక అక్షరమే చేరడానికి నా బోటు వాడికి పది జన్మలు పడుతుంది అనేవాడు ఒకసారి భయపడిపోయాడు ఇలాగే ఏవో కబురు చెప్పుకుంటున్నాం అర్ధరాత్రి దాటింది పౌర్ణం అనుకుంటాను బాల్కనీలో వెన్నెల మలినం లేకుండా పడుతోంది చంద్రుడు మోసుకొచ్చే నవనీతం పూసుకుని యుగాలుగా మానవాళి తన గాయాలని మాన్పుకుంటోంది కదా దెబ్బలు పచ్చికయ్యే సమయం అదే సలపరం నెమ్మదించే సమయం అదే మాల్కౌన్స్ పాడాలి అని అనిపించింది బేలతనం లేని ఊరట ఆ రాగంలో ఉన్నది ఎదిగి ఎదిగి ముందుకు కొద్దీ వినేవారికి కన్నీరు వస్తుంది ఆనంద బాష్పాలు వస్తాయి నాకు కన్నీరిష్టం శుభ్రపరిచే గుణం దానికే ఉన్నది ఆత్మను తేలికపరిచే లవణజలం ఆలాపనందుకోవడం వరకు గుర్తున్నది ఊహించని ఈ కచేరీకి తానొక్కడే శ్రోత అని గ్రహించి తబ్బిబ్బై తాన్పుర అందుకుని నా ఎదుట పద్మాసనం వేస్తున్న మురళిని చూడడం గుర్తున్నది ఆ తర్వాత ఏమీ గుర్తులేదు నా కణం కణం నాదానికి కంపిస్తూ ఉన్నది నా అణు గానానికి స్పందిస్తూ ఉన్నది అంధ దిగంతాలు ధవళవర్ణ లోయలు తేజస్సుతో నిండిన కాంతి బొగ్గలని నా రాగం పుణుకుతోంది హఠాత్తుగా కొన్ని పవనాలు గుమిగూడాయి అవి ఎంతో లాలిత్యంతో చేతుల ఊయల పట్టాయి నన్ను కూచోబెట్టుకుని మెల్లగా తేలిగ్గా ఊపుతున్నాయి నేను గొంతుతో పాటం లేదు అసలు నాకు గొంతే లేదు అయితే నేను సూక్ష్మకణమైన అయి ఉండాలి లేదా మహావిశ్వమంత విస్తరించి ఉండాలి నా అంతఃనేత్రానికి నేను ప్రతిష్ఠితమై చేస్తున్న చోటు విశ్వవేదికలాగా అనిపిస్తోంది నా రాగం నక్షత్ర మండలాలకు చేరుతోంది నా స్వరం నా నుంచి కాక అవతల నుంచి వస్తున్న ప్రతిధ్వనిలా ఉన్నది నా నివేదన తాకి మాయి ఏవో ప్రాకృతిక అగాధాల గోడలు చిట్లుతున్న చప్పుడు మాయి మాయి అంతరాయం అర్థాంతరంగా గానం ఆగింది కళ్ళు తెరిచాను ఒక క్షణం ఏమీ అర్థం కాలేదు వేసుకున్న జొబ్బా మొత్తం చెమటతో తడిచిపోయి భయంతో కంపించిపోతున్నాడు మురళి తాన్పురాను నేలకు చార్జ్ చేసి ఉన్నాడు మురళి మురళి పరిగెత్తుకుంటూ వెళ్ళి నీళ్లు తెచ్చిచ్చాను ఏమైంది ఏమైంది కొద్దిగా తెప్పరెల్లి ఇంకా పోని భయంతో చందనం చందనం వాసన అన్నాడు అప్పుడు గమనించాను గదంతా గుప్పమంటున్న చందన వాసన ఎవరో వచ్చినట్టు ఎవరో తీసుకొచ్చినట్టు గాఢమైన వ్యవసనలు చేసే చందన పరిమళ తెరలు ఊరుకో ఏం కాదు ఊరుకో అన్నాను మరుసటి రోజు మురళీకి చెప్పాను పదిహేనేళ్ల వయసులో మొదటిసారి ఇలా చందన తూపం వచ్చింది భయపడి సాధన సగంలో ఆపి నాన్న దగ్గరికి పరిగెత్తాను అదేం లేదమ్మా ప్రకృతితో శృతి కలిపినప్పుడు అలా జరుగుతుంది నీ గానంతో ఆ తావుని మంగళకరం చేశావు నైర్మల్యంతో నింపావు నైర్మల్యానికి ఉండే వాసన అది అన్నారు భయం పోయింది సంగీతం వినే హక్కులో మనిషి చెవిది పావు అంతే మిగిలిందంతా ప్రకృతి ప్రకృతి కొట్టిన చప్పట్లు అనుకో అన్నాను ఇలా ఎలా సాధ్యం అన్నాడు వేదిక మీద నిన్ను నువ్వు గుర్తుపెట్టుకోకు నిరూపించుకోవాలని చూడకు వీలవుతుంది అన్నాను ఆరు ఉంటాడు మురళి సాధన కోసం నా ఎదురుగా కూర్చున్నప్పుడు మెల్లమెల్లగా అంగాంగంగా లుప్తమవుతూ సంగీతాన్ని చల్లే తరంగాలుగా మారడం నేర్చుకున్నాడు కచేరీల్లో ఇంకా అద్భుతంగా తాదాత్మ్యం చెందుతున్నాడని విన్నాను లలిత్ని అలా చేయాలని ఆశించాను లలిత్ కూడా అలా అయి ఉండేవాడేమో జీవితంలో నాకు మిగలాల్సిన లలిత్ కానీ పండిట్జీ పుత్రవాత్సల్యం మిగలనివ్వలేదు లలిత్కి పద్దెనిమిదేళ్ళు వచ్చినప్పుడు పండిట్జీ అమెరికా నుంచి వచ్చి వాణ్ణి కలిశారు మీవాడు మీకంటే బాగా నేర్చుకుంటున్నాడు అని వాళ్ళు వీళ్ళు అనగా విని చూడడానికి వచ్చారేమో అని అనుకున్నాను కాదు అమెరికా తీసుకెళ్ళడానికి వచ్చారు బ్రహ్మాండంగా తర్ఫీదయ్యావు నాతో జుగల్బందీకి కూర్చో ప్రపంచం తిప్పుతాను అన్నారట పసివాడు నా రెండు గదుల ఫ్లాట్ని దాటి మేముండే చోటు వదిలి విశాల ప్రపంచాన్ని చూద్దామని ఉబలాటపడ్డాడు లలిత్ నీ సాధన పూర్తి కాలేదు రెండేళ్లైనా పడుతుంది అసంపూర్ణ విద్యతో బయలుదేరినవాడు గమ్యాన్ని చేరలేడు ఉండి నేర్చుకో అని చెప్పాను వినలేదు అడ్డుపడుతున్నానని లలిత్ అనుకున్నాడు నాటకం ఆడుతున్నానని పండిట్జీ లలిత్తో అన్నారు లలిత్ వెళ్ళిపోయాడు తర్వాత తెలిసింది మీ భార్య మీ కుమారుణ్ణి మీ మీద తీర్చుకోవాల్సిన ప్రతీకారంగా తీర్చిదిద్దుతోంది వాడు మీకంటే గొప్ప పేరు క్షణాల్లో తెచ్చుకునేలాగా ఉన్నాడు అని ఎవరో చెవిలో ఊదారట దానికి పండిట్జీ గర్వపడాలి ఆ ఓదిన దాంట్లో సత్యం ఎంత ఉందో చూడాలి తండ్రి విద్వాంసుడైతే పిల్లలను పోల్చి చూస్తారు జకిర్ హుస్సేన్కి ఒక తమ్ముడు ఉన్నాడని అతను కూడా తబలా విద్వాంసుడని ఎంతమందికి తెలుసు జకీర్ హుస్సేన్ మాత్రమే తండ్రి అల్లా రఖాతో సమానంగా విద్య నేర్చాడు తండ్రితో పోల్చి చూసే ఒత్తిడిని జయించాడు నా కొడుక్కి అలాంటి ఒత్తిడి ఉండకూడదు అనేంత స్థాయిలో ఇద్దామనుకున్నాను కానీ సగంలోనే వెళ్ళాడు వెళ్ళినవాడు అమెరికాలో ఏనాడు ఒక్కడుగా ప్రదర్శన ఇవ్వలేదు ఆత్మవిశ్వాసం ప్రదర్శించలేదు తండ్రి నీడలో తండ్రి వెనుక కూర్చోవడమే వాడు ఏమవుతాడో ఇక్కడి నుంచి బయలుదేరుతున్నప్పుడే నాకు తెలుసు అదే జరిగింది సంగీతానికి దూరం అయ్యాడు సగం మరణం అది ఆ తర్వాత జబ్బు పడి మరణించాడు హడావిడి మొదలై కుర్చీలో కొన్నవారు లేచి నిలబడుతున్నారు అంటే సమయం ఆసన్నమైందన్నమాట అందరూ వచ్చి ఆఖరిసారి అన్నట్టు నా దగ్గర నిలబడి వందనం చేస్తున్నారు నా శిష్యులు నా శిష్యులమని భక్తితో చెప్పుకునే నా శిష్యులు కొందరు రాష్ట్రపతులతో టీ తాగే గౌరవాన్ని పొందారు ప్రపంచ దేశాల అధ్యక్షుల భవంతులని సంగీతంతో మార్మోగించారు నోబెల్ వేడుకలో సమోన్నత సంగీతధారను నురగ చెందించారు ఏడు ఖండాలలో ఏదీ వదల్లేదన్న ఘనతతో హిందుస్థానీ సంగీత సౌరభాన్ని భూమండలమంతా వ్యాపింపచేశారు పామలజనం జనం గుర్తుపెట్టుకుని చెవి వగ్గేంత సారళ్యంతో తమని తాము విస్తృతపరుచుకున్నారు ఒక్కొక్కరిని చూస్తున్నాను ఒక్కో విభాగంలో దిగ్గజం గాత్రం సితార్ సారంగి వయలిన్ వేణువు ఏమనిపించిందో ఏమో నేను గుర్తుగా ఇచ్చిన తాన్పురాన్ని తెచ్చి వేడ్కోరుగా మీటుతున్నాడు సత్యేంద్ర తీగ మీటితే నా నుంచి స్వరం వెలువడకుండా ఉంటుందా అదిగో చందన విజయామర వీవెనలు పోతోంది ఇక బయలుదేరుతాను విన్నారు కదండి మహమ్మద్ ఖదీర్ బాబు గారి రచన దాహ గీతి మరో మంచి కథతో మళ్ళీ వచ్చేవారం కలుద్దాం అంతవరకు సెలవు మీ కొప్పర్తి రాంబాబు విశ్రాంతి ఉద్యోగి ഇന്ത്യൻ ബാങ്ക് വിജയവാഡ